ఉరిమురిమి మంగళం మీద పడటం అంటారు. లేదంటే గనక ఈవేళ ఉన్న పరిణామాలలో ప్రపంచవ్యాప్తంగా చెరపకురా చెడు అనే శామెతకి సజీవమైనటువంటి సాక్ష్యం పాకిస్తాన్ అవుతుంది. భారత్ను ఏదో ఒక విధంగా నాశనం చేయాలనుకున్నటువంటి ప్రయత్నం చివరికి దానికే దెబ్బ కొడుతుంది అన్నటువంటి అనుమానాలకు తాగిస్తున్నటువంటి అంశం అయితే మాత్రం మొన్న జరిగినటువంటి సింధ్ ప్రావిన్స్లో జరిగినటువంటి సంఘటన. షరీఫ్ అల్లుడి అరెస్ట్ చేయమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సైన్యం ఆదేశిస్తే నువ్వెవడో ఆదేశించడానికి ప్రభుత్వం ఆదేశించాలంటే ఆ అన్నటువంటి ఆఫీసర్నే ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి. దాని పర్యవసానం ప్రస్తుతం అక్కడ సామూహిక సెలవులకి ఇప్పటికే దాదాపుగా 500 మంది అప్లై చేశారట. టోటల్ పోలీస్ శాఖ అంతా కూడా అట్లా వెళ్ళిపోతుంది అన్నటువంటి భయపడి అటు ఇమ్రాన్ ఖాన్ ఏమో నాకేం తెలవట్లేదు ఏం జరుగుతుంది అక్కడ అన్నటువంటి సందర్భంలో ఇప్పుడు చైనా రంగంలోకి దిగి కార్యకలాపాలు సరిచేసే ప్రయత్నం చేస్తోంది. ఏది ఇప్పటికే బాజ్వా కానీ సైన్యంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గం చైనా చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది. ఇమ్రాన్ ఖాన్ని తోలుబొమ్మలా ఉంచి నడిపిస్తున్నది సైన్యం, ఆ సైన్యాన్ని నడిపిస్తోంది ఐఎస్ఐ. ఐఎస్ఐతో లింక్ ఉన్నటువంటిది చైనా. వీళ్ళందరూ కలిసి ఇక్కడ మొత్తం మళ్ళీ పాత రోజుల్లోకి పోనీయకుండా తమ గ్రిప్పు పోనీయకుండా చూసుకోవడం కోసం జరుపుతున్నటువంటి కుట్రల పరాకాష్టే ఈవెన్ సింధులో ఇక్కడ నవాజ్ షరీఫ్ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఇటు బుట్టో వాళ్ళ ఫ్యామిలీని కానీ లోపలేసేటువంటి ప్రయత్నం చేయడం, అక్కడ జర్దారి లాంటి వాళ్ళని జైళ్ళలో పెట్టేటువంటి ప్రయత్నం చేయడం, దాని పర్యవసానం జరుగుతున్నటువంటిది. అక్కడ వాళ్ళిద్దరూ కలిస్తే కనుక వీళ్ళు కూలిపోతారు, అప్పుడు తమ మాటలు వినేవాళ్ళు ఉండరు, తమ చెప్పు చేతల్లో నడిచేవాళ్ళు ఉండరు అన్నటువంటి ఉద్దేశంతో చైనా ఆడిస్తున్నటువంటి జూదానికి పావులుగా మారుతున్నటువంటి వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ కానీ ఐఎస్ఐ కానీ మిలిటరీ కానీ. ఇప్పుడు వాళ్ళ దాని మీద తిరుగుబాటు ఓవైపున ప్రజలు గిల్జిట్ బెల్జిస్తాన్లో కానీ బెలూచిస్తాన్లో కానీ సింధు ప్రావిన్స్లో కానీ జరుగుతూ ఉంటాయి. లేటెస్ట్ పరిణామాల్లో మరొక అడుగు ముందుకు పడి పోలీసులు కూడా ఎదురు తిరుగుతూ ఉన్నటువంటి పరిణామాలకి ముగింపు అయితే ఉండేటట్టు కనిపించట్లేదు. ఇది ముక్కలు చెక్కలవ్వడానికి కారణమవుతుందా, తిరుగుబాటు అయితే ఎన్ని ముక్కలు చెక్కలవుతుంది, చైనా సహకారంతో పాకిస్తాన్ దీన్ని నియంత్రించగలదా లేదా అన్నటువంటిది భవిష్యత్తులో తేరాల్సింది.